అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఒక్కగానొక్క కుమారుడిని ఆ తల్లిదండ్రులకు దూరం చేసింది. కళ్ళ ముందే బిడ్డ మృతదేహం ఉన్నా, గాయాలతో కదల్లేని పరిస్థితుల్లో ఉన్న ఆ అమ్మకు నోట మాట కూడా రాక నరకయాతన అనుభవించింది. చిలకపాలెం వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన ఈ దుర్ఘటన ఓ కుటుంబంలో పెను విషాదం నింపింది. చిలకపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హిమశంకర్ 2 సంవత్సరాలు వయసు ఉంటాడు, అతను ప్రాణాలు కోల్పోయాడు. చెప్పండి సార్. 20వ తారీఖున 2 గంటలకి మనకి ఇక్కడ గుంటుకోట దగ్గరలోనే రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. ఇది వీళ్ళు ఏం చేశారంటే 19వ తారీఖున సాయంత్రం వీళ్ళు నందిగా మండలం పెట్టూరు గ్రామంలో ఈ అయ్యప్ప స్వామి పూజ చేయడానికి కోసం చెప్పి వెళ్ళారు. రాత్రి 1 గంటలకు మళ్ళీ ఇక్కడ 2 గంటలకు వచ్చేసరికి డ్రైవర్ కొంచెం ఈ ట్రౌసర్ వేసిన నిద్రమత్తులో ఏం చేశారంటే స్పీడ్గా వెళ్ళి కొంచెం లెఫ్ట్కి టర్న్ తీసాడు. దానివల్ల ఈ పక్కనున్న ఒక బండరాయి ఉంది, ఆ బండరాయిని కొట్టి అది పల్టీలు కొట్టింది. ఇందులో మొత్తం డ్రైవర్ కాకుండా మరో 7 మంది ఉన్నారు. డ్రైవర్ ఎర్ని ధర్మారావు, ఇవి అంతా కూడా ఎక్కువ మంది సోంపేట మండలానికి చెందిన వాళ్ళు ఉన్నారు. ఒక ఆయన పలాస చెందిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఒక ఆయన కంచిన మండలానికి చెందిన వాళ్ళు. ఇందులో 3కి ఫ్రాక్చర్ ఇంజరీస్ అయ్యి 3కి ఏమో చిన్న చిన్న దెబ్బలు తగిలి, డ్రైవర్కి కూడా దెబ్బలు తగిలి, ఒక ఆయనకి ఏ దెబ్బలు తగలేదు. దీని మీద మన్సా పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 152/19 3/37 ఐపీసీ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ప్రజెంట్ దర్యాప్తు పంటే.